మంచిర్యాల జిల్లా నన్నెల్ మండలం జోగాపూర్ గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వీధి లైట్లు కూడా వెలగడం లేదు. స్థానిక సర్పంచ్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగం రమేష్ స్పందించి ప్రజలకు తాగునీటి కోసం 5 కిలోమీటర్ల దూరంలో కల్లా మేడ్పల్లి నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. అసలు మీటింగ్ ఎప్పుడు అవుతుందో మా వాడకి ఎవరి నెంబరో వాడి నెంబరో మాకు అసలే తెలియదు. ఈ తాళాలు ఉన్నాయి, నీళ్ళు రావు, ఈ లైట్లు ఉన్నాయి, ఏమున్నా సీకట్లో సీకట్ బతుకులు బతుకుతాను. అసలు మమ్మల్ని పట్టించుకున్నట్టోడే ఇవ్వలేదు. మా ఊర్లో ఇంకా భీమగా ఉంటాడు, ఎవడంటే ఆ దుర్గం చిన్నయ్యా పక్కకు పియ్య ఆట, ఆయన ఇంకా ఏం పని చేయడు. ఎవరితో ఏం చెప్పాలో నాకు తెలియదు. మేము ఇంకా పక్క ఊర్లో మీటింగ్ అయితే ఆ మీటింగ్ కాడికి పోయి పక్క మా ఊర్లో ఇట్లాంటి సమస్య ఉన్నది. ఈ ఊర్లో ఉన్నాడు సార్, ఈ ఊర్లో ఉన్నాడు, బెల్లం పిలక ఉంటాడు, ఆ శ్యామగౌడ్ అనేటోడు ఉన్నాడు ఒకడు, అలా అన్నాట ఆ భీమగౌడ్కి ఇంకా తమ్ముడు. అయితే ఆయన నేను చేస్తాను ఏం చేస్తాను అన్నది. ఇంకా దొంగలు వాడ లైట్లు పెట్టు మామ, లైట్లు పెట్టు మామ నేను అడిగితే దొంగలు ఎప్పుడు వస్తారో ఇళ్ళ ఇళ్ళలో దొంగలు వస్తారు, మీకు ఏం కాదు, రేపు పెడతా 12 పెడతా అని అన్నాడు. అది అటు వీకింది ఇటు పెట్టింది. ఇక్కడ పెట్టాడు ఇవ్వలేదు, పీకటోడు ఇవ్వలేదు. నీళ్ళు లేక 10 రోజులు ఇవాళ సోమవారం, సోమవారం కాడికెళ్ళి మాకు నీళ్ళు అవుతాయి. సర్పంచే గాని ఉప సర్పంచే గాని భీమగౌడే గాని నీళ్ళు మాకు ఉన్నాయి కానీ ఒక్కటి అసలు ఆ నీళ్ళు అత్తలేవు మా ఊళ్ళో. ఇట్లా ఏం కాదు మాట్లాడేవరా, అక్కడ కలెక్టర్ లేదంటే అభిమానం ఎక్కడన్నా ఉన్నదా? ఆ భీమగౌడ ఇంకా నీళ్ళు లేకుండా బతుకుతాడా? అయ్యా మన పెట్టుకో లైట్ గీట్లు ఏం లేకుండానే ఉందా? ఇంకా ఇంకొక రోడ్లు ఏమన్నా అంటే అని చెప్పుకోవాలి. ఉప సర్పంచ్ కానీ నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఆడ సామగాడలకు నీళ్లు ఉన్నాయి. నీళ్ళు ఎందుకు కట్టలేవు? ఎన్ని రోజులు అవుతుందమ్మా నీళ్ళు రాక? సర్పంచ్ చెప్పిందా? సర్పంచ్ చెప్పిందా? సర్పంచ్ చెప్పిందా మీరు నీళ్ళు అత్తలేవని? సర్పంచ్ చెప్పిందా అమ్మ? అడగాలి సర్పంచ్. ఎన్ని రోజులు అయితే అంది? ఎన్ని రోజులు అయితే? ఎన్ని రోజులు అయితే?
మాట్లాడాలమ్మా మనకి ఏమైందనే తెలిసేది అప్పుడే కదా తీసుకొచ్చిండమ్మా నీళ్ళు ఇవి ఎంపీడీసీ కిందాకనే ఫోన్ చేసిండు లేవు అని చెప్పిన తర్వాత ఎంపీడీసీ తీసుకొచ్చిండు వేరే దగ్గర నుంచి కిరాయి మాట్లాడి అన్న నీళ్ళు తీసుకొచ్చిండు మీకు ఈ నీళ్ళు ఎంపీడీసీ తీసుకొచ్చిండు గుళ్ళసార ఎంపీడీసీ మెట్పల్లి దావర రమేష్ తీసుకొచ్చిండు మీ సర్పంచ్ చెప్తే ఏమంటుండు మరి సర్పంచ్ మా ఊళ్ళు ఉంటలేడు మేము అడిగితే ఊళ్ళో ఉంటే ఎప్పుడైనా ఒకసారి అడిగినాగా ఈ దసరాకి అందరికి బుగ్గలు ఉంటే ఈ ఊళ్ళోనే ఉంటాడగా మీరేమో ఊళ్ళో ఊళ్ళో ఉంటలేరు అంటారు బుగ్గలకి చూడమంటే ఒకసారి అచ్చేది లేదు చూచేది లేదు ఈ బల్బులు అక్కడి నుంచి ఇక్కడ గెలుగుతలేవుగా చెప్తలేరా మీరు అయ్యో నేనైతే రెండు మల్కల నవీను మా వాళ్ళకు రాని అంటే పంచాయతీ సెక్రటరీ వస్తలేడా అవమ్మా ఆయన ఆయన చెప్తలేరా మరి మీరు ఆయన చెప్పింది పంచాయతీ సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీ కూడా కనబడతలేడా బడి దగ్గర ఛాన్స్ అట్టే పోతాడా ఒకసారి మెట్పల్లి వచ్చి చూడండి మా సర్పంచ్ సూపర్ గా చెప్తాండి.